गुड मॉर्निंग मैडम కోపంగా ఉన్నట్టున్నారు అబు నువ్వు కాలేజీకి వెళ్తుంది చదువుకోవడానికి శోకులు చూపించడానికి ఇదేమైనా తల లేకపోతే ఫ్లవర్ వాజా వెళ్ళు జాగ్రత్తగా కాలేజీకి తీసుకెళ్ళండి అలాగే మేడం నీ కొంచెం కష్టమే అయినా నువ్వు కూడా మోయ్ ఫాలో మీ వెరీ గుడ్ ఇన్నాళ్ళకు మంచి డిసిప్లిన్ ఉన్న మాస్టర్ దొరికాడు అవతారాలు చూసి దారిన పోయే వాళ్ళు ఏలలయ్యాలే గాని మీరే ఇలా బరితెగించి బిజినెస్ వేయకూడదమ్మా తప్పు ఆహా నీలాంటి ముసలి డొక్కుల్ని మా దారి నుంచి తన్ని తగిలేడో మాకు చీరలు విప్పినంత తేలిక తెలుసుదా మాట పెట్టుకోకు పెట్టుకోను ముట్టుకోను మీరేం విప్పినా ఇలాగే చూసి సరిపెట్టుకుంటా విప్పే ప్రోగ్రామ్ అయిపోయిందా ఇంకా ఉందా ఇంకా విప్పుతాం మొత్తం విప్పేస్తాం ఏం చేస్తావు అక్క ఆగు ముసలాడి మాటలతో అలా రెచ్చిపోయి మొత్తం విప్పేయద్దు తను ఫ్రీగా ఏ సర్టిఫికేట్ సినిమా చూద్దాం అనుకుంటున్నాడు వస్తా మాస్టరు ఆ చెట్టు కింద మేము వచ్చే వరకు వెయిట్ చేయండి మీరు వెళ్ళిపోతే అత్తయ్య మళ్ళీ అడుగుతుంది సార్ అదిగో క్యాసెట్ అమ్మాయి ఆగో ఏ కాలేజీలో చదువుతుందో తెలిసిందిగా తర్వాత చూద్దాం పద హాయ్ రాధిక హాయ్ గీతా హౌ ఆర్ యు ఫైన్ దా నీకోసమే వెయిటింగ్ ఏంటి క్లాస్ రూమ్ లోకి దూరిపోదావనా క్లాస్ రూమా పాడా ఇవాళ ఏం ప్రోగ్రామ్ వేద్దామని ఆలోచిస్తున్నావు అంతలో నువ్వే వచ్చేసావు అయితే పదండి మరి నోట్ షోకి చెక్కేద్దాం ఓకే అటు కాదు ఇటు ఏ ఇవాళ మా ముసల్ది ఒక ముసలాడిని మా మీద చెకింగ్ కి పంపింది అందుకని మీ కార్ని వెనక గేట్ వైపు తీసురా నేను వచ్చేస్తాం ఓకే ఓకే చూస్తాను ట్రబుల్ ఏమిటో లేకపోతే ఏమిటి నీ స్పీడ్కి నీళ్ళు ఎక్కడ చుట్టాయో తెలుసా ఎక్కడ చెప్పు ఎక్కడ ఎక్కడైతే నీకు చెప్పాలా నువ్వు ఎక్కడ పడితే అక్కడ ఎగేసుకుని వంగుంటే పడవా లేకపోతే ఎందుకు తిట్టావు ఎందుకంటే అది ఊరికే సరదాకి జోక్ అలాగా అయితే ఊరికే సరదాకి జోక్గా ఓ ముద్దు పెట్టనా బి కేర్ఫుల్